ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలనం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది. కవితకు అరెస్ట్ వారెంట్ ఇచ్చిన అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్ చేసి అరెస్ట్ చేశారు. అయితే మధ్యాహ్నం నుంచి సుమారు 5 గంటల పాటు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు ఆమె ఫోన్లను సీజ్ చేశారు. ప్రధాని మోదీ హైదరాబాద్లో ఉన్న సమయంలోనే కవితను అరెస్ట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కీలక పాత్ర పోషించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా కవితకు సంబంధించిన విషయాలు బయటపెట్టినట్టు సమాచారం. ఇప్పటికే కవిత పీఏతో పాటు పలువురు కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి సంచలన విషయాలను వెల్లడించినట్టు తెలుస్తోంది. వాళ్ళిచ్చిన ఆధారంగానే చార్జ్షీట్ నమోదు చేయగా అందులో కవిత పేరును అధికారులు చేర్చారు. అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవాళ కవిత విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న ఆసక్తి నెలకొంది. ఢిల్లీ లీకర్ స్కామ్ కేసులో కవిత పాత్ర ఉన్నట్టు గుర్తించిన ఈడీ సీబీఐ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. 2022 డిసెంబర్లో హైదరాబాద్లో కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు కవితను విచారించారు. దాదాపు 7 గంటల పాటు కవితను విచారించారు. ఈ సందర్భంగా సీబీఐ అధికారులు కవితకు కొన్ని ప్రశ్నలు సంధించారు. సౌత్ గ్రూప్ కంట్రోలర్గా మీరు ఉన్నారా? సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా? అందులో మీ పాత్ర ఉందా? మీ ఫోన్లు మార్చారా? వంటి ప్రశ్నలను సంధించారు. ఆ తర్వాత ఈడీ నుంచి కూడా నోటీసులు వచ్చాయి. దీంతో కవిత స్వయంగా ఢిల్లీ ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారు అన్న వార్తలు వచ్చాయి. కానీ అరెస్ట్ కాలేదు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితులుగా ఉన్న కొందరు అప్రూవర్లుగా మారారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. దీని ఆధారంగా దూకుడు పెంచే పనిలో పడ్డాయి సీబీఐ, ఈడీ. ఈ సమాచారం ఆధారంగానే కవితకు ఈ మధ్య నోటీసులు కూడా పంపాయి. కానీ కవిత విచారణకు హాజరు కాలేదు. మరోవైపు ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో లిక్కర్ కేసు కీలక మలుపు తిరిగింది. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిటిషన్ వేశారు కవిత. దీనిపై విచారించిన కోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కవిత పిటిషన్పై సుప్రీంలో కొన్ని నెలలుగా వాయిదాలు కొనసాగుతున్నాయి. తాజాగా విచారించిన కోర్టు కవిత పిటిషన్లపై విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా సాగుతుండగానే నిన్న కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు. ఇవాళ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆ తర్వాత ఈడీ కస్టడీకి కోరే అవకాశం ఉంది అని తెలుస్తోంది.